ఉషా హోమియోపతి టీవీ ఛానల్ కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ సెషన్ లో ఈ వీడియోలో ఈ డెంగ్యూ ఫీవర్స్ గురించి మరి ఒక పేషెంట్ యొక్క అనుభవాన్ని మరి ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాము. ముఖ్యంగా మన దగ్గరకు చాలా మంది పేషెంట్స్ ఈ డెంగ్యూ ఫీవర్ మరి తద్వారా మరి ఈ ప్లేట్లెట్స్ తగ్గటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్లేట్లెట్స్ మరి 5000 వరకు కూడా డౌన్ అయినటువంటి కేసులు ఫ్రీక్వెంట్గా మరి మన దగ్గర హోమియోపతి మెడిసిన్ కోసం వస్తూ ఉంటారు. మరి పేషెంట్స్కి అనేకమైనటువంటి డౌట్స్ ఉంటాయి. మరి ఈ ప్లేట్లెట్స్ ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పెరుగుతాయా అని. కేవలం ఒక సింగిల్ డోస్ ఆఫ్ మెడిసిన్, ఒక 2 పిల్స్ హోమియోపతి మెడిసిన్ కనుక మనం కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ 1 అవర్లో మీరు టెస్ట్ చేసి చూసుకుంటే ఈ ప్లేట్లెట్స్ అనేది పెరగటం అనేది అన్ని కేసుల్లో కూడా మనం గమనించవచ్చు. మన దగ్గరకు అరుణ్ కుమార్ గారు అని అరుణ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ సిస్టర్ని వాళ్ళ మదర్ని తీసుకుని మరి ఈ ప్లేట్లెట్స్ తగ్గినాయి, మరి అతి నీరసంగా ఉంది, చాలా వీక్గా ఉంది, మరి డాక్టర్స్ ప్లేట్లెట్స్ ఎక్కించాలంటున్నారు అని చెప్పి మన దగ్గరకు రావడం జరిగింది. మరి హోమియోపతి మెడిసిన్ ఒక డోసు ఇచ్చిన తర్వాత మరి ఆ కేసులో ప్లేట్లెట్స్ ఏ విధంగా పెరిగినాయి, మరి ఏ విధంగా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది అనేది అతని మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాము. సరే, మీ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయినాయి సార్, మా సిస్టర్కి పడిపోతే వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాం సార్. ఒక మందు బయట వాళ్ళు ఎవరో చెప్తే ఇలా వచ్చి తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత ప్లేట్లెట్స్ మందు తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మా చెల్లిగారికి ఇలా వేసిన తర్వాత ప్లేట్లెట్స్ జస్ట్ 3 రోజుల్లో పెరిగినాయి అండి. అప్పుడు 18 లక్షల అంత ఉండేది, ఇప్పటికీ 2 లక్షల పెరిగినాయండి. 3 రోజులనే మంచి రికవర్ అయిందండి. అంటే ఇప్పుడు ఈ జ్వరానికి ముందు బాగా వీక్గా ఉండేవాళ్ళ? అవునండి, జ్వరానికి వీక్గా ఉండవు. జస్ట్ అసలు పాలు తాడడానికి కూడా తినడానికి కూడా చాలా ఇబ్బంది పడేదండి. మంచి తినడం ఇబ్బంది పడటం వల్ల మీ దగ్గరికి వచ్చిన తర్వాతే మనకి 3 రోజుల్లో తనకి ఆకలి వేయడం, తర్వాత మనిషి లేచి నుంచోవడం, తన పని తను చేసుకోవడం, జస్ట్ ఇంకో 1 వారం రోజులు మొత్తం లైన్ అయిపోయిందండి. జ్వరం కూడా మా నయం అయిపోయింది. డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారండి. ఈ ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి అప్పుడు? ఈ డోస్ ఇవ్వకముందు, ఈ డోస్ ముందు 110,000 ఉండేదండి. ఎన్ని రోజుల్లో పెరిగినాయి ప్లేట్లెట్స్? అది 3 రోజులు లక్ష టైల్ చేసినప్పుడు 178,000 అంత అయిందండి. దగ్గర 2 లక్షల దగ్గర లోపల అయిందండి. ఓకే, అది చూడంగానే డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారండి. అంటే ఇంగ్లీష్ డాక్టర్ గారు ఆశ్చర్యపోయారా? అవునండి, ఆయన ఆర్ఎంపి డాక్టర్ గారు చూసి ఏంటమ్మా ఇలా పెరిగినాయి ఏంటంటే చిన్న మందు ఇచ్చానండి అని చెప్పి ఇలా చెప్పానండి. హోమోపతి మంది తీసుకొచ్చి చేశానండి అని చెప్పాను. ఓకే ఓకే, సరే సార్. ఓకే సార్, చూశారు కదా అరుణ్ కుమార్ గారు చెప్పినటువంటి విషయము. ఒక డోసు హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత మరి వితిన్ 3 డేస్లో మరి ఆ కేసులో రికవరీ అనేది ఎలా ఉందనేది ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది. అలోపతి ట్రీట్మెంట్ తర్వాత ఏ ఫీవర్కి అయినప్పటికీ కూడా సింపుల్గా హోమియోపతిలో ఒక 2 పిల్స్తో అయిపోయే పని మరి అలోపతిలో మరి ఎక్కువగా దాంట్లో ఎక్కువ మోతాదు మెడిసిన్స్ వాడటము, మరి అది వాడిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పేషెంట్ నీరసంగా ఉండటము, కోలుకోవటానికి ఎక్కువ టైం పట్టడం జరుగుతుంది. కానీ హోమియోపతిలో గనక రికవరీ అనేది మొదలైతే వితిన్ ఒక 3 డేస్లో బాగా సివియర్ కేసులు అయితే అంత సివియారిటీ లేకపోతే వితిన్ 1 అవర్లోనే వాళ్ళకి అంతకుముందు ఆ ప్రాబ్లం ఉందా, ఆ జబ్బు ఉందా అనేది కూడా వాళ్ళు మర్చిపోతారు. మరి అంత అద్భుతమైనటువంటి హోమియోపతి మెడిసిన్స్ హోమియోపతి వైద్య విధానంలో మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పాలి. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ డెంగ్యూ ఫీవర్స్ మరి లో ప్లేట్లెట్స్తో బాధపడేటటువంటి వ్యక్తులు ఎవరికైనా కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైటు www.homeoresearch.com ని తప్పకుండా శోధించండి. సెలవు.